నల్గొండ శ్రీనివాస్. నేను తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి ఈ సాయిచంద్ అకాల మరణం చాలా గుండెకోతకు గురైన సందర్భం ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, రాష్ట్రం మొత్తట ఈరోజు బాధాకరంగా ఉన్నారు. సాయిచంద్ నాకు చిన్నప్పటి సంధి పరిచయం. ఎందుకంటే వాళ్ళ నాన్న మేము ఒక వేదిక మీద పాటలు పాడాం. వాళ్ళ సొంత అమరచింత మేము నెలలు కాలేజ్ చేస్తున్న సందర్భంలో అక్కడ సమాజాన్ని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఒకటి అమర్చింత వాళ్ళ సెంటర్ చేసుకొని అక్కడ పల్లె పల్లె మొత్తం పాటలు పాడుకుండే ఉన్నారు. ఆ పాటలు వాళ్ళ నాన్న పాటలు మా పాటలు అతను కూడా సొంతం చేసుకున్నాడు. నిజంగా చాలా గొప్ప. ఒక తండ్రి ఒక టీచర్ అయితే కొడుకులు కూడా టీచర్ అవుతారు అని అనుకుంటారు. ఒక తండ్రి డాక్టర్ అయితే కొడుకు కూడా డాక్టర్ అవుతున్న సమయం, ఒక పాటగానికి కొడుకు కూడా పాటగాడే అనేది సందర్భం నేను ఈ సాయిచందును చూసి తెలుసుకున్నాను. నిజంగా సాయిచంద్ పేరు కూడా మేము సాయిలు అనే ఒక అమరవీరుడు. చాలామందికి సాయిచంద్ పేరు ఎట్లా పెట్టారని చాలామంది తెలియదు. ఏంటంటే దాని కారణం, బలమైన కారణం ఏంటంటే మహబూబ్నగర్ జిల్లాలో అమరాబాద్ మండలంలో సాయిలు అనే ఒక కమ్యూనిస్టు యోధుడు, అతన్ని మతోన్మాదులు 19 కత్తిపొడ్లతోటి నరికి చంపేశారు. అతని అమరవీరులకు మేము సాయిచంద్ వాళ్ళ నాన్న పోయి పాటలు పాడాము. ఆయన ఏమని, చుక్కలు లాంటి చుక్కల్లో లక్షలాది చుక్కల్లో ఏ చుక్కలు ఉన్నావో ఒక అమరేడా సాయిలు అని. అయితే ఆ సాయిలో అమరవీరుని పేరు అప్పుడే నెల పిల్లగాడు సాయిచంద్. తండ్రి వచ్చి ఆ అమరవీరుని పేరునే మన సాయికి పెడదామని సాయిచంద్ అనే పేరు పెట్టు అమరవీరుని పేరుని ఇతనికి స్వార్థం చేసుకున్నాడు. నిజంగా ఆయన పుట్టుకతోటి ఒక అమరవీరుని ఒక బలం శక్తిని భావజాలాన్ని నింపుకొని నిజంగా అదే పాటల రూపంలో ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం ప్రచురితంలోకి వచ్చాడు. నిజంగా సాయి లేని పాట ఈరోజు ఏ వేదిక లేదు. సాయిచంద్ లేని మీటింగ్ ఎక్కడా లేదు. నిజంగా కేసీఆర్ నోటికెళ్ళి వచ్చింది సాయిచంద్ చాలా గొప్పవాడు, ఒక లక్షల మందిని కూడా అతను పాట మాటతోటి ఆపేస్తాడని. అక్కడ ప్రజల సైకాలజీని తీసుకొని అప్పుడప్పుడే పాట కై కట్టుకొని పాట పాడి జనాలను ఆపే తీరు సాయిచంద్ కొరబడింది. ఈ దేశంలో ఈ కళాకారులు ఇంతమంది ఉన్నారు, కానీ సాయిచంద్ చాకచక్యంగా కళాకారులు చాలామంది రాదు. ఎందుకంటే అతను పాట మాట అక్కడ సైకాలజీ చూసుకొని చేసే పద్ధతుల్లో చాలామంది ఉంది. నిజంగా సాయిచంద్కు నిజంగా చాలా బాధాకరం. మేము ఈ మధ్య గిడ్డంగిలో చైర్మన్ ఇచ్చిన ఇంటికి పోయిన తర్వాత చాలా అవలంబి చేసుకొని చాలా సంతోషంగా మాట్లాడిండు. మేము చాలా ఎమ్మెల్యేగా అయిపోతున్నాను, మీరు అందరు నా కోసం పాటలు పాడాలి అన్నారు. కానీ పాటలు ఎమ్మెల్యేగా పాటలు పాడే పరిస్థితి పోయింది. కానీ ఈరోజు అతని గురించి పాట పాడే వచ్చింది, ఒక అమరత్వం గురించి పాటలు పాడే పరిస్థితి వచ్చింది. ఆ పాట, దండ్లు దండ్లుగా వచ్చినాము దండలెన్నో తెచ్చినాము, దండ్లు దండ్లుగా వచ్చినాము దండలెన్నో తెచ్చినాము, దండ్లు దండ్లుగా వచ్చినాము దండలెన్నో తెచ్చినాము, దండలుగా వచ్చినాము దండలేసు కలసిరావన్నా మా సాయి చందు, దండలేసిరావన్నా మా చందు, దండలేసు కలసిరావన్నా మా సాయి చందు, దండలేసిరావన్నా మా సాయి చందు. ఊరు ఊరు పల్లె పల్లె అమర చింత కళాకారులు వచ్చినారు, కారులు వచ్చినారు. అరే నీవిక్కడ పండినావని తెలుసుకొని వచ్చినాము, నీవిక్కడ పండినావని దండలేసు కలసిరావన్నా మా సాయి చందు, దండలేసు కలసిరావన్నా దండలొద్దని అలి పన్నావా మా సాయి చందు, దండలని పన్నావా కంకరించి కనుదరువన్నా మా సాయి చందు, కంకరించి కనుదరువన్నా నీతోటి ఆటగాడు పటగాడు నీ అంట ఆడినోళ్ళు, నీ అంట ఆడినోళ్ళు నిన్ను నిన్ను చూడ వచ్చినారన్నా మా సాయి చందు, నిన్ను చూడ వచ్చినారన్నా నువ్వు కంకరించి కనుదరువన్నా మా సాయి చందు, మా పట పొంటి దరివే అన్నా మా సాయి చందు, పట పొంటి దరివే అన్నా దండ్లు దండ్లుగా వచ్చినాము దండలెన్నో తెచ్చినాము, దండ్లు వచ్చినాము దండలెన్నో తెచ్చినాము. జోహార్ సాయిచందు గారు, జోహార్ సాయిచందుకు.